డోర్నకల్లో జనరలిస్ట్ల అలైబలై జరిగింది. కాంగ్రెస్ నేత నానావత్ భూపాల్ నాయక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది పాత్రికేయులు హాజరయ్యారు. అన్ని వార్తాపత్రికలు న్యూస్ ఛానల్లు జనరలిస్ట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించి సొంత మానిఫెస్టో విడుదల చేశారు. 200 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. ఫామ్ ఆయిల్ తోట పెంపకానికి ప్రోత్సాహకాన్ని అందిస్తానని తెలిపారు. ఇక
ఎన్నికల విషయానికి వస్తే ఇది లక్ష ఇరవై వేల లక్ష ఇరవై వేల మెజారిటీతో అంటే అన్ని ఓట్లు వస్తాయి అన్నట్టు నేను ఏ రకంగా నిలబడ్డా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడదామన్న ఆలోచన అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక ఏదైనా జరగనంతమన్న జరిగినా నేను ప్రజల కోసం ఖచ్చితంగా ఈ దోర్నకల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానన్న విషయం ఈ సంకేతాన్ని చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఏది ఏమైనా ఇక్కడ నాకు పాలిటిక్స్ ముఖ్యం కాదు ఇక్కడ నాకు పాలిటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యం కాదు ఈ దోర్నకల్ ప్రజానికి ఈ నియోజకవర్గానికి నేను ఏ రకంగా నేను డెవలప్మెంట్ చేసి చూపించగలుగుతానని ఏకైక లక్ష్యంతో పనిచేస్తాను తప్ప నేను అధికారం కోసం ఎప్పుడు నేను పనిచేయను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని డబ్బులు నాకు కావాలనుకుంటే అధికారం నా ఇంటికి నడుచుకుంటూ వస్తుంది కానీ నేను అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తిన ఎట్టి పరిస్థితుల్లో కాదు అధికారం కోసం నేను ఏవో కూడా నేను ఆశపడ్డా నా పని నేను చేసుకుంటే నేను ప్రజల గుండెలో స్థానం సంపాదించాలనుకుంటున్నా రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త నిర్వచనం చెప్పదలుచుకున్నా రాష్ట్రే కూడా కొంతమంది మీ మీడియా మిత్రులు కూడా నాకు అడిగారు మీరు చూస్తే కొన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా కనిపిస్తున్నారండి ఈ రాజకీయ రంగం రాజకీయ వ్యవస్థ ఇలా జరుగుతుంది కాబట్టి ఆ వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఈ వేదిక పైన చెప్పడం లేదో నాకు తెలియదు కానీ అయినా నేను రెండు మూడు అంశాలు నేను చెప్పదలుచుకున్నాను నేను కొంతమంది ఇక పేరు చెప్పదలుచుకోలేదు కానీ కొంతమంది సర్పంచులతో మాట్లాడాను సర్పంచులతో మాట్లాడేటప్పుడు అన్న మనం ఈ రకమైన నేను ఒక ఆత్మసాక్షిగా నేను ఈ దోర్నకల్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతో నేను వస్తున్నాను కదా మరి కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి అనుకుంటే ఒక వ్యక్తి అంటారు సర్పంచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పదవిలో ఉన్నారు పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది సర్పంచ్లు ఉన్నారు కాబట్టి జరిగిన సంఘటన చెప్తాను మేము మా జేబు నుంచి డబ్బులు పెట్టుకున్నాము కాంట్రాక్ట్ చేసుకున్నాము మాకు ఇప్పటి నుంచి డబ్బులు మాకు రాలేదు కాబట్టి మేము మీతో పాటు తిరిగితే మా బిల్లులు ఎక్కడ ఆగుతాయి అని చెప్పి ఒక భయం ఉందా అని చెప్పి ఒకరు అంటారు ఇంకొక వ్యక్తి అంటారు మీతో పాటు తిరిగితే మా మీద ఎక్కడైనా కేసులు పడతాయేమో అని చెప్పేసి ఇంకొక వ్యక్తి అంటారు ఇంకొక వ్యక్తి ఇంకొక రకమైన భయం మా మీద ఎక్కడ భౌతిక దాడులు జరుగుతాయని చెప్పేసి ఇంకొక సర్పంచ్ ఇంకొక రకమైన భయం అయితే ఈ వేదిక ద్వారా నేను ఇక్కడ ఉన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్క వ్యక్తికి మీకు పార్టీ మీద ప్రేమ ఉంది బాగానే ఉంది కానీ వ్యక్తిత్వం ఎక్కడ పోయిందని అడుగుతున్నా బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారని అడుగుతున్నా ఒక వ్యక్తికో లేకపోతే ఒక దానికో భయపడకుండా ఎన్ని రోజులు జీవితం గడుపుతున్నారని అడుగుతున్నా కాంట్రాక్ట్లో మీ బిల్లులు ఆగిపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కాదు మీకు ఇచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వకపోయినా కూడా దానికి చట్టాలు ఉన్నాయి ఎందుకు బిల్లు ఆగిందో సమాధానం చెప్పవలసిన అవసరము రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉంటుంది అట్లాగే భౌతిక దాడులు చేస్తే ఎంతమంది విధానం చేస్తారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అట్లాగే రాలా ఇక భయపడకుండా ఉంటే కుదరదు మీ అంటూ నేను ఉన్నా మీ అన్నట్టు నేను ఉంటా మీ నియోజకవర్గం బాగుపడాలంటే నాలాంటి వ్యక్తి వచ్చి నిస్వార్థంగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత అధికార దహం కోసం కాకుండా ప్రజా సేవ సంక్షేమం కోసం నేను ముందుకు అడుగుపెడుతున్నాను కాబట్టి మీరందరు కలిసి మనం ముందుకు ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సభ ద్వారా మీకు ఒక సందేశాన్ని పంపించాలనుకుంటున్నాను అయితే ఇక్కడ నేను చెప్పిన అంశాలన్నీ చాలా బాగానే ఉన్నాయి ఆరోగ్యకరమైన టెక్నాలజీలో ముందుకెళ్ళాము అయితే రైతు ఏం కావాలి నేనే హైదరాబాద్ లో ఉన్నప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు పర్ కేజీ బియ్యం కొనుక్కున్నాను మరి 50-60 రూపాయలకు రైతు ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు అక్కడ మళ్ళీ అతనికి సమస్యలు పండించిన పంట దాచుకోవడానికి సరైన గోడౌన్ ఫెసిలిటీస్ ఉండవు సరే గోడౌన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా అక్కడ నుంచి మళ్ళీ దానికి ప్రాసెస్ యూనిట్ ఉండవు ప్రాసెస్ యూనిట్ తీసుకెళ్ళినా కూడా దానికి మార్కెటింగ్ చేసే సదుపాయం ఉండదు ఇదంతా చేంజ్ సిస్టమ్ ఎలా ఉందంటే టోటల్ డిస్టర్బ్డ్ అంటే ఒక సరైన ఆర్గనైజర్ ఉండకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది ఎప్పుడైతే మనం సరైన ఆర్గనైజేషన్ చేసుకోగలుగుతామో అన్ని సమస్యలకు పరిష్కరించుకుంటాం అందుకని ఆ భాగంలో నేను ఏం చేస్తున్నానంటే స్థానిక రైతులకు మంచి ధర వచ్చేటట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలని చెప్పి నిర్ణయించుకున్నాను అది ప్రతి మండల వైపు ఇది 4వ అంశం ఈ ద్వారా రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతాయంటే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ముడి సరుకు అమ్ముకోకుండా
ఎప్పుడైతే పండించిన ధాన్యాన్ని రూపాలు మార్చి అమ్మడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాళ్ళకు అధిక ధర దొరుకుతుంది. వాళ్ళకు మార్కెటింగ్ చేసుకోవడానికి సదుపాయం లేకపోయినా కూడా నాకున్న పరిజ్ఞానంతో వాళ్ళకి ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ రకంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనే దారి కూడా నేను చూపిస్తాను. ఇది నాలుగో అంశం. అట్లాగే వీళ్ళంతా కష్టపడి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్య కేంద్రాలు కూడా కావాలి. కాబట్టి నేను ప్రతి మండలానికి ఆరోగ్యం, ప్రతి రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మండలంలో ఆరోగ్య మెరుగుదల కోసం ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి మండలానికి. ఇప్పుడు నేను చెప్పిందంతా కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. ఏంటంటే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు, ఇది గవర్నమెంట్ లాంటి సంస్థకే సాధ్యం కానప్పుడు మీరు ఎంత చేయగలుగుతారు అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. ఇక్కడ ఒక అంశాలు చూస్తే నేను ఇంకొకసారి చెప్తాను. మొదటి అంశం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మిస్తున్నారు 2200 మంది ఉద్యోగాలతో. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల కూడా ఓపెన్ చేపిస్తున్నారు. స్థానికంగా రైతాంగానికి చేకూర్చలేక ఫామ్ ఆయిల్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు. అట్లాగే రైతులకు మంచి ధర వచ్చేటట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఓపెన్ చేస్తున్నారు మండల వైజ్ గా. అట్లాగే ప్రతి మండలంలో ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద పనులు గవర్నమెంట్ చేయదా? మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది అంటే మేము చెయ్యంది ఏంటి అని ప్రశ్నిస్తాం. మళ్ళీ గవర్నమెంట్ అన్నీ చేస్తూ ఉంటాయి, నేను కాదని చెప్పను. నేను ప్రజల్లాగా చేయాలి, ఎందుకంటే మన దగ్గర రాబందులు ఎక్కువైపోయారు కాబట్టి. మరి మీరు రాబందులని వాళ్ళకి అనడం కరెక్టా? అంటే మనలో కూడా ఎంతో కొంత మార్పు రావాలి. ఎలక్షన్ నిలబడేటప్పుడు 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో లేకపోతే ఇతర ఏదో ఒక పదవి కోసం ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టింది ఎలా రిటర్న్ తీసుకోవాలనే ఆలోచనతోనే ఇవన్నీ గురువేదితో పలుచుకోండి. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఎట్లా రాబట్టుకోవాలనే ఆలోచనతోనే ఏ పని చేసినా కూడా ఒక 5%లో 10%లో 15%లో కమిషన్ల కాంట్రాక్ట్ రూపంలో వీళ్ళు రిటర్న్.